నమస్తే అండి. ఇవాళ నా వీడియోలో గోపాష్టమి అంటే కార్తీక మాసం మొదలైన తర్వాత అష్టమి రోజు 8వ రోజు చేసే పండగే ఈ గోపాష్టమి. ఈ గోపాష్టమి అంటేనే గోవుల పూజ. ఇలా మనకి గోవు పూజ చేయడానికి వీలుంటే గనక ఆవుల దగ్గరికి వెళ్ళి మనం ఆవుల్ని పసుపు రాసి బొట్టు పెట్టి అలంకరించి మనం అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి పూజ చేయొచ్చు. ఇప్పుడు సిటీస్లో ఉన్న వాళ్ళకైతే అసలు ఆవులు అనేవి కరువు అయిపోయాయి. ఇదివరకు ఇళ్ల ముందుకే వచ్చేవి ఆవులు, ఇప్పుడు అసలు వాడిని చూడటమే కరువు అయిపోయింది కదా. మనకి ఓన్లీ టెంపుల్స్లో గోశాలలో మాత్రమే చూడగలుగుతున్నాము. సో అలా వీలు కుదిరిన వాళ్ళు మాత్రం కనీసం టెంపుల్స్కి వెళ్ళి గోశాలలో ఉన్న పూజ గోవులకైనా వాళ్ళని అడిగి పూజనే చేసుకోవచ్చు, లేకపోతే వాటికి కనీసం ఏదైనా నైవేద్యం అనేది ఇచ్చి రావచ్చు. అలా కుదిరిన వాళ్ళైతే కనుక అంటే ఇలా గోవులకి డైరెక్ట్గా పూజ చేయడం కుదరని వాళ్ళైతే కనుక ఇంట్లో కృష్ణుడు ఫోటో పెట్టుకొని, అంటే గోవులు అంటేనే మన కృష్ణుడు కదా, సో కృష్ణుడు ఫోటో పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు. మరి ఈ గో పూజ అనేది ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈరోజే గోపాష్టమి రోజు ఏంటి విశేషం అనేది నేను ఇవాళ వీడియోలో మొత్తం షేర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఆవులు కుదిరిన వాళ్ళైతే ఆవులు కొంతమంది ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళైతే ఇట్లా ఆవులకే డైరెక్ట్గా పూజనే చేసుకోవచ్చు. అలా లేని వాళ్ళైతే కనుక కృష్ణుడు ఫోటో పెట్టుకొని మనకి స్టార్టింగ్ ఫస్ట్ అసలు గోపాష్టమి అనగానే కృష్ణుడు, ఆయన చుట్టూనే గోవులు అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఆవులు కృష్ణుడు ఫోటో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆవు బొమ్మలు ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఆవు బొమ్మలు కూడా పెట్టండి. గోపాష్టమి అంటే ఆవుల పూజే కాబట్టి మెయిన్. ఒకవేళ ఆవు బొమ్మలు లేని వాళ్ళంటే కృష్ణుడు ఫోటో పెట్టుకొని, చిన్న కృష్ణుడు బొమ్మ ఉన్నా చాలు, కృష్ణుడు బొమ్మ పెట్టుకొని ఇలా పీట వేసి ముగ్గు వేసి ఒక క్లాత్ వేసి ఆయన ఫోటోని ప్లేస్ చేసి, ఇక్కడ నా దగ్గర ఆవు బొమ్మలు కూడా ఉన్నాయి కాబట్టి నేను ఆవు బొమ్మలు కూడా పెడుతున్నాను, ఉన్నవాళ్ళు పెట్టుకోండి, లేని వాళ్ళు ఫోటో పెట్టుకొని పూజ చేసుకోండి. అయితే మనకి ఆవు పూజ డైరెక్ట్గా చేయలేని వాళ్ళు ఆవు బొమ్మలు పెట్టమంటున్నాను కాబట్టి ఆవుకు పూజ చేస్తున్నట్టుగానే ఈ ఆవు బొమ్మలకు కూడా గంధము బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఎందుకంటే వాడిని ఇప్పుడు మనం పూజలో పెట్టి పూజిస్తున్నాం కాబట్టి వాటిని కూడా పూర్తిగా అలంకరించుకోవాలి. అసలు ఈ గోపాష్టమి అంటే ఏంటంటే కృష్ణుడు గోవును పూజించిన రోజునే గోపాష్టమి అని అంటారు. ఇది వచ్చేసి దీపావళికి 8వ రోజున వస్తుందన్నమాట. అష్టమి కదా, గోపాష్టమి కదా, సో దీపావళి 8వ రోజున వస్తుంది. ఈరోజే గోవులకి పూజ చేయాలి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా శ్రీకృష్ణుడు కూడా ఈరోజే గో పూజలు కూడా చేసేవాడని పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. అంటే గోపాష్టమి రోజున గోవులను శుభ్రమైన నీటితో ఇలా కడిగి పసుపు కొంకలతో అలంకరించుకోవాలి, కొమ్ములకు రంగుదారాలు కట్టాలి, ఆపై ఆవులకి అరటిపళ్ళు అంటే ఇష్టం కాబట్టి ఇలా అరటిపళ్ళు నైవేద్యంగా ఇవ్వాలి, అలాగే 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇక్కడ నేను వచ్చేసి ఆవుకి అభిషేకం చూపిస్తున్నాను. ఇంట్లో ఇలా విగ్రహం ఉన్నవాళ్ళైతే కనుక పంచామృతాలతో అభిషేకం, ఆవు పాలు నెయ్యి తేనె పంచదార అలాగే పెరుగు ఇవన్నీ వేసేసి ఒకేసారి పంచామృతాలు కలుపుకొనైనా మన అభిషేకం అనేది చేసుకోవచ్చు, లేదా విడివిడిగా ఇలా అయినా చేసుకోవచ్చు. నేనైతే చేసిన ప్రతిదీ అంటే పాలు పోసిన తర్వాత మళ్ళీ కడిగి అలా ప్రతిదీ కూడా నేను ఇక్కడ అభిషేకం చేస్తున్నాను. చేసిన తర్వాత అలాగే పసుపు నీళ్లు కుంకుమ నీళ్ళతో కూడా నేను గోవు బొమ్మకి నేను అభిషేకం అనేది చేస్తున్నాను. ఇలా మామూలుగా విడిగా గోవును పూజించే వాళ్ళైతే కనుక గోవు తోక భాగాన్ని మనం ముట్టుకొని దండం పెట్టుకోవాలన్నమాట. వెనక నుంచే హారతి అనేది ఇవ్వాలి పూజ చేసే వాళ్ళైతే కనుక. ఇది వచ్చేసి కార్తీక నెల శుక్లపక్ష అష్టమిని గోపాష్టమిగా జరుపుకుంటారు కాబట్టి ఈ రోజునే గోవుల్ని కృష్ణుడు కాయడానికి తీసుకెళ్లారు అని చెప్పి చెప్తారనమాట. దీనికి ఒక కథ కూడా ఉంది ఎందుకు చేయాలి అనేది నేను చెప్తాను. ఇలా గనక మనం గోవులకి పూజ చేస్తే గోవులో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు అని అంటారు. అందుకనే ఇలా చేస్తే గనక మనం అందరి దేవతలకు కూడా ఒకేసారి పూజ చేసినంత పుణ్యం మనకి లభిస్తుందన్నమాట. ఈరోజు వాటికి పూజ చేసుకునే వాళ్ళు అయితే గనక పశుగ్రాసం బఠానీలు గోధుమలు ఇలాంటివి పెడితే కనుక ఆవులకి మనం అనుకున్న పనులు నెరవేరుతాయి అనేది ఒక నమ్మకం. అందుకనే ఇక్కడ ఈ ఆవులో 33 కోట్ల దేవతల మంది ఉంటారు కాబట్టే గోవుకి మాత అనే హోదా ఇచ్చారు. మాత అంటే అమ్మ కదా, అంటే గోవుని పూజిస్తే అమ్మను పూజించినంత పుణ్యం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఇలా అభిషేకాలు చేసేసిన తర్వాత ఆవు బొమ్మని శుభ్రంగా కడిగి తుడుచుకొని మళ్ళీ గంధం బొట్లు పెట్టుకొని మనం ఆవుని పసుపు కుంకాలతో అలంకరించుకొని పూలు అవి కూడా దండలు వేస్తుంటారు కదా, ఇక్కడ అందుకని నేను విడిపూలతో పెట్టేసి అలాగే ఆవు బొమ్మల దగ్గర కూడా నేను ఇది పెడుతున్నాను అన్నమాట, పూలు అవి పెట్టి అలంకరిస్తున్నాను. అయితే ఇంకా దీపారాధన చేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఈ స్తుతి ఒక గోపాష్టమి స్తుతి కూడా ఉంటుంది, నేను ఇక్కడ చదివి వినిపిస్తాను, అలాగే లాస్ట్లో కూడా పెడతాను. రేపు ఎవరైనా పూజ చేసుకునేవాళ్ళు ఆ మంత్రం అనేది కంపల్సరీ చదువుకోండి. అయితే ఈ గోపాష్టమి ఎందుకు చేయాలి అని అంటే ఒక చిన్న కథ అనేది వాడుకలో ఉంది, అది కూడా ఇక్కడ నేను చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి.
అయితే ఈ కథ గురించి ఏంటంటే, కృష్ణుడు కృష్ణుడు స్నేహితులందరూ కూడా గోవుల్ని కడంగి తీసుకెళ్తూ ఉంటారు కదా. అయితే కృష్ణుడు స్నేహితులు మాత్రమే గోవుల్ని కడంగి తీసుకువెళ్తూ కృష్ణుడిని ఆట పట్టిస్తారట. అక్కడ 5 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి పిల్లలకి గోవుల్ని కాయడానికి పంపిస్తారట. అయితే స్నేహితులందరూ కూడా కృష్ణుడిని ఆట పట్టించడం కోసం, నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి, నువ్వు పెద్దవ్వలేదు, అందుకనే మీ అమ్మా నాన్న నీకు గోవుల్ని కాయడానికి నీకు గోవుల్ని ఇవ్వట్లేదు అని చెప్పి వేళాకోళం చేశారట. ఆ కృష్ణుడికి కోపం వచ్చి ఇంటికి వెళ్ళాక తల్లిని అడుగుతాడట. అడిగితే ఆవిడ నందుణ్ణి అడగమంటుందట. అలా కృష్ణుడు బలరాముడు వెళ్ళి నందుణ్ణి అడిగితే, గోవుల్ని కాయడానికి కృష్ణుని పంపించాలి అంటే ఒక మంచి ముహూర్తం చూడాలి అని చెప్పి పంతుల్ని పిలిపిస్తారట. ఆ పంతులు గారు చూసి ఒక ముహూర్తం అనేది పెడతారట. ఆ రోజు నుంచి కృష్ణుడు గోవుల్ని కాయడానికి తీసుకువెళ్ళాలి అని అలా ముహూర్తం పెట్టిన రోజే ఈ గోపాష్టమి అని చెప్తారు. ఈ రోజు నుంచే శ్రీకృష్ణుడు గోవుల్ని కాయడానికి తీసుకువెళ్ళారట. అప్పటి నుంచి ఈ గోపూజ అనేది మొదలుపెట్టారనమాట. ఆ రోజు ఆయన తీసుకెళ్ళడం కాకుండా గోపూజ కూడా చేస్తారట కృష్ణుడు గోవులకి. అందుకనే ఈరోజు గోపాష్టమి అని అంటారు. ఈ కథ అనేది వాడుకలో ఉంది. అలాగే ఇక్కడ గోపాష్టమి స్తుతి కూడా ఒకటి ఉందండి. ఇలా పూజ చేసుకుంటూ అంటే అక్షింతలు పూలు ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే అది ఆ అర్చన అనేది చేస్తూ ఇలా హారతి అనేది ఇచ్చుకోవాలి. అలాగే ఇక్కడ నేను చూశారు కదా, కృష్ణుడికి అనేది వెన్న ఇష్టం. అలాగే ఆవులకి అట్టిపళ్ళు అనేవి ఎక్కువగా తింటూ ఉంటాయి కదా, అందుకని అలాగే ఆయనకి ఇష్టమైన వెన్న పాలు అనేవి ఇక్కడ నైవేద్యంగా పెట్టాను. ఇక్కడ అలాగే నేను ఆ పంచామృతాలు ఏవైతే చేశానో అవి ఒక గ్లాస్లో ఒక పోషించుకొని లాస్ట్కి అవి ప్రసాదం కింద పంచామృతాలు నేను తీసుకుంటున్నాను తీర్థం కింద. అయితే ఇక్కడ నేను గోపాష్టమి స్తుతి అనేది నేను చదివి వినిపిస్తాను, ఒకసారి వినండి. లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సహచరీం పరాం గవమాదిష్టాత దేవీం గరామాజ్యం గవాం ప్రసూం పవిత్ర రూపాం పూతాం చ భక్తానాం సర్వకామదాం యయాపూతం సర్వ విశ్వం తాం దేవీం సురభిం భజ్. నమో దేవ్య మహే దేవే సురభ్యే చ నమో నమః గవాం బీజ స్వరూపాయై నమస్తే జగదంబికే. నమో రాధ ప్రియాయై చ పద్మాంసాయ నమో నమః. నమో కృష్ణ ప్రియాయై చ గవాం మాత్రే నమో నమః. కల్పవృక్ష స్వరూపాయై సర్వేషాం సతతం పరే క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమో నమః. శుభాయై చ సుభద్రాయై గోప్రదాయై నమో నమః. యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమో నమః. ఇది అనేది గోపాష్టమి స్తుతి అండి. ఇది మనం ఇంతాక నేను చూపించినట్టుగా పువ్వులతో కానీ పూజించేటప్పుడు అక్షింతలతో చేసేటప్పుడు శ్రీకృష్ణుడి అష్టోత్తరం చదువుకొని ఈ గోపాష్టమి స్తుతి అనేది చాలా ముఖ్యమన్నమాట, చాలా మంచిది. అంటే మనం 33 కోట్ల మంది దేవతలను పూజించినట్టు అవుతుంది ఆవుకు పూజిస్తే. ఇదండి గోపాష్టమి అనేది విశిష్టత. ఇది ఇంట్లో సింపుల్గా మనం కృష్ణుడి ఫోటో పెట్టుకొని చేసుకున్నా చాలు. అందుకనే ఇది మీతో నేను షేర్ చేస్తున్నాను. వీడియో ఎండింగ్లో నేను గోపాష్టమి స్తుతి కూడా ఇస్తాను. ఎవరైనా చూసైనా చదువుకుంటారు కదా, ఎవరైనా పూజ చేసుకునే వాళ్ళు. సో అందుకని అది కూడా మీకోసం నేను షేర్ అనేది చేస్తాను. చూడండి, గోపాష్టమి పూజ ఇలా సింపుల్గా మన చేతులతో మనం ఆవు బొమ్మలు పెట్టి మనమే అభిషేకాలు చేసుకొని చేసుకోవచ్చు. వీలు కుదిరిన వాళ్ళు మాత్రం గోశాల కానీ వెళ్ళి కానీ అలా ఆవుల్ని దొరికితే గనక మనకి టెంపుల్స్లో ఒప్పుకుంటే గనక వాటికి ఏదైనా పశుగ్రాసం అనేది ఇవ్వటం అలా చేయండి, చాలా మంచిది. ఇక్కడ అలాగే కార్తీక మాసం కాబట్టి దీపానికి ఎంతో విశిష్టత ఉంది కాబట్టి పొద్దున పూట పూజ చేసుకున్నా రాత్రిపూట ఇలా కంపల్సరీగా దీపాలు అనేది వెలిగిస్తే చాలా మంచిది. కార్తీక మాసానికి దీప విశిష్టత అంతగా ఉంటుంది. ఇదండి గోపాష్టమి విశిష్టత. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు.